రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్ కాలనీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమర్ది రాజ్పాకాల ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. రాజ్పాకాల ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో దాడులు చేశారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. పార్టీకి మొత్తం 35 మంది పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. నిందితుల్లో విజయ్ మధురికి డ్రగ్స్ టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో భారీ మొత్తంలో విదేశీ మద్యం డ్రగ్స్ వాడినట్టు తెలుస్తోంది. రేవ్ పార్టీలో పాల్గొన్న వ్యక్తులకు టెస్టులు చేశారు. అందులో విజయ్ మధురి కొకైన్ డ్రగ్ తీసుకున్నట్టు తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దొరికిన లిక్కర్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటి పోలీసులు. సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు ఫైల్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్ కాలనీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమర్ది రాజ్పాకాల ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. రాజ్పాకాల ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో దాడులు చేశారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. పార్టీకి మొత్తం 35 మంది పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. నిందితుల్లో విజయ్ మధురికి డ్రగ్ టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో భారీ మొత్తంలో విదేశీ మద్యం డ్రగ్స్ వాడినట్టు తెలుస్తోంది. రేవ్ పార్టీలో పాల్గొన్న వ్యక్తులకు టెస్టులు చేశారు. అందులో విజయ్ మధురి కొకైన్ డ్రగ్ తీసుకున్నట్టు తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దొరికిన లిక్కర్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటి పోలీసులు. సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు ఎక్సైజ్ పోలీసులు. రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్ కాలనీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమర్ది రాజ్పాకాల ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. రాజ్పాకాల ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో దాడులు చేశారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. పార్టీకి మొత్తం 35 మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. నిందితుల్లో విజయ్ మధురికి డ్రగ్ టెస్టులు చేయగా పాజిటివ్గా వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో భారీ మొత్తంలో విదేశీ మద్యం డ్రగ్స్ వాడినట్టు తెలుస్తోంది. రేవ్ పార్టీలో పాల్గొన్న వ్యక్తులకు టెస్టులు చేశారు. అందులో విజయ్ మధురి కొకైన్ డ్రగ్ తీసుకున్నట్టుగా తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దొరికిన లిక్కర్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటి పోలీసులు. సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, కొద్దిసేపు క్రితం చూస్తున్నాం రాష్ట్రంలో సంచలనం లేపే రేవ్ పార్టీ జన్వాడ ఫామ్ హౌస్లో జరిగినట్టు మాకు సమాచారం అందుతూ ఉంది. ఇప్పటికే మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు, అదేవిధంగా రాజేంద్ర నగర్ పోలీసులు, తర్వాత ఎస్బి మూడు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. చివరికి ఎక్సైజ్ పోలీసులు కూడా అక్కడ ఎంటర్ కావాల్సి వచ్చింది. నిన్న అర్ధరాత్రి నుంచి జన్వాడ ఫామ్ హౌస్లో కేటీఆర్, అంటే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమర్దిగా చెప్పుకునే పాకాల రాజకుమార్ తనే ఒక పార్టీ నిర్వహిస్తున్నారు, తనే ఆర్గనైజ్ చేస్తున్నారు, తనే హోస్ట్ చేస్తున్నారు జన్వాడ ఫామ్ హౌస్లో. ఆ ఫామ్ హౌస్లో దాదాపు 41 మంది నిన్న ఆ ఫామ్ హౌస్లో ఉన్నట్టు సమాచారం పోలీసులకు అందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఒక రైడ్ చేస్తే ఫారెన్ లిక్కర్ బాటిళ్ళు, అదేవిధంగా ఇతరత్ర ఆల్కాలిక్ అంతా కూడా లభ్యమైనట్టు పోలీసుల చేతికి ఆధారాలు దొరికినాయి. అందులో కొన్ని డ్రగ్స్ కూడా తీసుకున్నట్టు కూడా కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. దానిలో డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తే ఒక ఇద్దరు కొకైన్ తీసుకున్నట్టుగా కూడా నిర్ధారణ అయింది. అయితే రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమైన ఈ పార్టీ తెల్లవారుజాము వరకు జరిగింది. 12 గంటల వరకు కొంతమంది ఫ్యామిలీ, అంటే కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దానిలో పొలిటికల్ రాజకీయ పరమైన వారి కుటుంబ సభ్యులు కూడా దానిలో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు దాదాపు 4 అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో స్టేట్ ఎక్సైజ్ ఫోర్సు, అదేవిధంగా నార్సింగ్ పోలీసులు సంయుక్త దాడి చేశారు. పోలీసుల అదుపులో ఇప్పటివరకు 21 యువకులున్నారు, 14 యువతులు ఉన్నారు. ఇందులో అంటే 21 యువకులు, 14 యువతులు ఉన్నారు. ఇందులో రాజ్పాకాలపై ఇప్పటికే కేసు కూడా నమోదైంది. భారీగా మద్యం బాటలు స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. రేవ్ పార్టీలు ఇప్పటికీ 11 లీటర్ల విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాల్గొన్న వారికి కూడా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అందులో ఒకరికి కొకాయిన్ పాజిటివ్గా వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. విజయ్ మధురి అనే వ్యక్తికి కొకాయిన్ పాజిటివ్గా వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. ఫామ్ హౌస్ మొత్తాన్ని కూడా స్టీపర్స్ జాడతో తనిఖీలు నిర్వహించారు. దాదాపు గంట పాటు ముమ్మర తనిఖీలు నిర్వహించిన తర్వాత పోలీసులు ఎవరికి ఏ సెక్షన్ల మీద కేసు నమోదైంది, ఎంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు అనేది అధికారికంగా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిండ్రు. కేటీఆర్ బావమర్ది పాకాల రాజ్పాకాలకు చెందిన
ఫామస్గా పోలీసులు అధికారికంగా గుర్తించారు. అతనిపై కేసు కూడా నమోదైంది. నిన్న 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు కొంతమంది యువతులు కూడా ఉన్నారు, కొంతమంది కుటుంబ రాజకీయ పార్టీలకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు స్మెల్ చేస్తూ ఉన్నారు. అంటే పార్టీలో మొత్తం కూడా డ్రగ్స్ వినియోగం జరిగింది, పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా పోలీసులు స్మెల్ చేస్తూ ఉన్నారు. అయితే కేసు అలా నమోదైందో లేదో ఇలా రాజకీయ పరంగా అనేక ప్రకంపనలు వస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా కామెంట్ చేశారు. అంటే రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ రాజకీయ నేతలే వాడుతున్నారు, వారిని ఎందుకు వదిలేస్తున్నారు అనేది బండి సంజయ్ వాదనగా తెలుస్తుంది. డెఫినెట్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంప్రమైజ్ అయింది అని ఒక బలమైన ఆరోపణ చేశారు. డ్రగ్స్ ఎవరైతే తీసుకున్నారో రాజకీయ పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ లీడర్ ఆ లీడర్, ఈ కుటుంబ సభ్యులు ఆ కుటుంబ సభ్యులని చూడకుండా ఎవరైతే డ్రగ్స్ సేవించారో, ఎవరికైతే కొకాయిన్ పాజిటివ్ వచ్చిందో, ఎవరైతే ఆ రేవు పార్టీ నిర్వహించినారో ఆ రేవు పార్టీ నిర్వాహకుల మీద కేసు నమోదు చేయాలని కూడా బండి సంజయ్ డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరిపించాలని కూడా బండి సంజయ్ పొలిటికల్గా చాలా సీరియస్గా డిమాండ్ చేశారు. అయితే పాక రాజపాకాల కేటీఆర్ స్వయాన సొంత బావమరిది అయితే నిన్న రాత్రి జరిగిన పార్టీలో కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అందులో రాజకీయపరమైన కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎంతసేపు ఉండి అక్కడ ఉండిపోయారు, ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరెవరు మామూలు లిక్కర్ తీసుకున్నారు, ఎవరెవరు విదేశీ లిక్కర్ తీసుకున్నారు అనేది పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకైతే 21 మంది యువకులు, 14 మంది యువతులు అయితే పోలీసుల అదుపులో ఉన్నారు. ఇంకా ముమ్మర దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇటీవల కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా రేవు పార్టీల కలకలం రేగుతున్న క్రమంలో ఒక్కసారిగా జనవాడ ఫామ్ హౌస్ కేంద్రంగా ఈ రేవు పార్టీ చోటు చేసుకోవడం అటు రాజకీయ పరంగా ఇటు మిగతా కొలలో కొంత సంచలనాత్మకంగా అని చెప్పవచ్చు. ఇవాళ ఒక్కసారిగా పొలిటికల్గా రాజకీయపరమైన దాడులు మొదలయ్యే అవకాశం ఉంటాయి. ఎందుకంటే రాజపాకాల కేటీఆర్ బావమరిది కాబట్టి, అంటే గతంలో కేటీఆర్ సంబంధించి అదేవిధంగా మిగిలిన కొందరు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో, అంటే కేటీఆర్ తన బావమరిదిని డ్రగ్స్ పార్టీల దిశగా, రేవు పార్టీల దిశగా ఎంకరేజ్ చేస్తున్నారు అనే డిమాండ్ పొలిటికల్గా వచ్చే అవకాశం ఉంది. ఆ ఆరోపణలు కూడా వచ్చే అవకాశం ఉంది. దాన్ని కడుక్కోవాల్సిన అవసరం కూడా కేటీఆర్కు ఉంది. ప్రస్తుతం కేటీఆర్ నాచారంలోని ఒక ఎస్టీపీని సందర్శిస్తున్నారు. కేటీఆర్ దృష్టి కూడా ఈ నైట్ తిరిగిన రేవు పార్టీ, పోలీసుల కలకలం, పోలీసుల దాడుల కలకలం కూడా అతని దృష్టికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. తను కామెంట్ చేయడానికి ఇంకా నిరాకరిస్తున్నారు. సో కేటీఆర్ కుటుంబ సభ్యులు ఈ రేవు పార్టీలో ఉన్నట్టు, ఈ డ్రగ్స్ పార్టీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు ఇంకా అధికారికంగా పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇప్పటివరకైతే 21 మంది యువకులు, 14 మంది యువతులు అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. ఇందులో రాజపాకాల మీద స్థానిక డ్రగ్స్ కేసు, అదేవిధంగా ఎక్సైజ్ కేసు, విదేశీ ఫారెన్ లిక్కర్ కేసు, దాదాపు 6 సెక్షన్ల కింద కేసు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది చంద్రిక.